నమస్కారం, జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ప్రజలు భాగస్వామ్యులు కావాలి, ఎమ్మెల్యే ఆలపాటి పిలుపు. చెంచిపేటలో స్వచ్ఛ తెనాలి నిర్వహణ. కాపుల్ని బీసీలో చేర్చడంపై కాపు సంఘీయుల హర్షం. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన నాయకులు. గెలుపు కోసం క్రీడాకారులు పోరాటం. ఆసక్తిగా జరుగుతున్న బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు. ఇక వార్తలోకి వెళ్తే, తెనాల్లో జరుగుతున్న 31వ జాతీయ బ్యాడ్మింటన్ పోటీలను మంత్రి కొల్లు రవీంద్ర తిలకించారు. జాతీయ స్థాయి క్రీడలు తెనాల్లో నిర్వహించడం ముదావహమని, దీనికి ఎమ్మెల్యే కృషి అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. 31వ జాతీయ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ పోటీలు తెనాల్లో జరగటం వెనుక ఎమ్మెల్యే ఆల్పాటి కృషి ఎంతో ఉందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 175 నియోజకవర్గాల్లో క్రీడా వికాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. స్పోర్ట్స్ సిటీలుగా విశాఖపట్నం, తిరుపతి, అమరావతులను తీసుకున్నామని చెబుతూ, కేంద్రంలో షెడ్యూల్ 9 ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన కాపుల 5% రిజర్వేషన్ను అమలు జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. బీసీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్ కల్పించిందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈరోజు ఈవెంట్లో పాల్గొనడానికి మరి 13, 15 ఏజెస్ నుంచి ఇక్కడికి క్రీడాకారులు వచ్చారు. మరి ఇటువంటి చక్కటి అంశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడంలో మరి పెద్దలు, గౌరవనీయులు, స్థానిక శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ చక్కటి ఏర్పాట్లు చేశారు. దానికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, మరి ఈరోజు క్రీడల ద్వారా యువతలో కానీ ముఖ్యంగా ఒక మంచి పోరాట తత్వం, వాళ్ళ ఒక ఆత్మస్థైర్యం మరి కలిగించడానికి క్రీడలు చాలా ఉపయోగపడతాయి. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడలకి ప్రథమ ప్రాధాన్యతనిస్తాం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికోసం ఇవాళ దాదాపు 175 నియోజకవర్గాల్లో కూడా ఇవాళ క్రీడా వికాస కేంద్రాలు ఒక్కొక్కటి 2 కోట్ల రూపాయలతో ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం. ఇవి కాకుండా ఒక స్పోర్ట్స్ సిటీస్ కింద 3 ప్రాంతాలని డెవలప్ చేస్తున్నాం. ఒకటి అమరావతి, విశాఖపట్నం, తిరుపతి. ఇదే కాకుండా ఇవాళ ఒక స్పోర్ట్స్ పాలసీని కూడా తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు మన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు చాలా నిర్మాణాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దాదాపు 12 రోజుల పాటు చక్కటి చర్చలతో, అటు సభ్యులు కూడా అడిగినటువంటి ప్రశ్నలకి మంత్రులు సమాధానాలు ఇస్తూ, అలాగే శాసనసభ్యులు కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రశ్నలతో సమస్యల్ని మరి బయటికి తీసినటువంటి విధానం చాలా అద్భుతంగా నడిచింది. దానికి అందరినీ కూడా మనస్ఫూర్తిగా, మరి ఇటువంటి అసెంబ్లీ సమావేశాలు మరి మొట్టమొదటిసారి జరగడం, గతంలో ఎప్పుడు కూడా ఒక ప్రతిపక్షం ఈ రకంగా తప్పించుకు పారిపోయినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఈరోజు ప్రతిపక్షం లేకపోయినా ఇవాళ అధికార పక్షమే ప్రతిపక్షంలాగా నిలబడి సమస్యల్ని, చర్చల్ని నిర్వహించినందుకు ముఖ్యమంత్రి గారికి ఈరోజు అభినందన తెలియజేస్తూ, అలాగే ఈరోజు అతి కీలకమైనటువంటి కాపు రిజర్వేషన్కి సంబంధించి ఈరోజు బిల్లు కూడా మరి ప్రవేశపెట్టి, బిల్లును కూడా ఆమోదించుకుని ఇవాళ కేంద్రానికి కూడా పంపించడం, ఇది ఒక చరిత్ర అని చెప్పచ్చు. ఎన్నో సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాలుగా కాపులు, కాపు సోదరులు కానీ అనేక ఉద్యమాలు కానీ అనేక పోరాటాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో చాలామంది వారిని ఉపయోగించుకుని మేనిఫెస్టోలో పెట్టినా పట్టించుకోనటువంటి పరిస్థితులు ఉంటే, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశానికి ఈరోజు కాపులకి, బలిజలకి ఈరోజు ఒంటరి తెలగ వర్గాల్ని ఈరోజు 5% రిజర్వేషన్ ఇస్తూ కమిషన్ కూడా వేయటం, ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం 4% కానీ 5% కానీ అంటే ఈరోజు 5% రిజర్వేషన్ కల్పిస్తూ ఈరోజు బిల్లుని
ఆమోదింపు చేసుకుని కేంద్రాన్ని పంపించడం, కేంద్రంలో షెడ్యూల్ 9 ప్రకారం దాన్ని అమలు చేసే విధంగా సిఫార్సు చేయడం ఇది ఒక శుభపరిణామంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఉన్నటువంటి బీసీ వర్గాలకి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ఈరోజు రాష్ట్ర రిజర్వేషన్లో బీసీలకు ఉన్నటువంటి 29% వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్లు ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా అదనపు రిజర్వేషన్ 5% తీసుకొచ్చి కాపులకి కూడా రిజర్వేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేయటం, అలాగే రాజకీయ రిజర్వేషన్లు లేకుండా ఇవాళ బీసీ సోదరుల్లో చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఈరోజు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తే మేము ముందుకొచ్చే పరిస్థితి ఉండదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. దాన్ని కూడా ఇవాళ బిల్లులో స్పష్టంగా దాంట్లో పెట్టడం జరిగింది. ఉన్న బీసీ రిజర్వేషన్కి ఎటువంటి ఇబ్బంది రాకుండా, రాజకీయ రిజర్వేషన్ లేకుండా ఇవాళ బిల్లుని తయారు చేసి ప్రవేశపెట్టడం అనేది ఇది చాలా శుభపరిణామం. ఈరోజు చాలామంది బీసీ సోదరులు కూడా కొంతమంది కావాలని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఎమ్మెల్యే ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్ర చరిత్రలో ఎలాంటి అసమానత లేని ప్రభుత్వంగా బీసీ రిజర్వేషన్ కల్పించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రశంసించారు. బీసీలకు ఎక్కడ అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్ కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుందని ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. జాతీయ షటిల్ బ్యాడ్మింటన్ 2017 15-13 బాలబాలికల టోర్నమెంటు తెనాలి ప్రాంతంలో జరగటం అనేది ప్రప్రథమం. జిల్లా హెడ్ క్వార్టర్స్లో జరగటం అనేది సహజం. మన రాష్ట్రంలో జిల్లా హెడ్ క్వార్టర్స్లో కాకుండా మొట్టమొదటిసారిగా తెనాలి ప్రాంతంలో అసమానతలకి అగాధాలకి చోటు లేకుండా చేయాలనే ఒక సత్సంకల్పానికి నాంది పలికిన రోజు ఈరోజు. అంతటి సీరియస్ దీంట్లో ఉన్ని మరి టైంకి ఉదయం అనుకున్న ప్రోగ్రాం రాలేకపోయినందుకు ఇప్పుడు నేషనల్ వైడ్గా జరుగుతున్న ఈ ఈవెంట్కి ప్రాధాన్యత ఉందని చెప్పి స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతో మంత్రివర్యులు సాయంత్రం సమయం చూసుకొని రావటం అనేది నిజంగా మన అదృష్టం. ఎందుకంటే మన పక్క జిల్లా అయినా మన జిల్లాతో అనునిత్యం సంబంధాలు ఉన్న వ్యక్తి, వెనుకబడ్డ వర్గాలకు సంబంధించిన మంత్రి, అనేక సామాజిక అంశాలతో నిత్యం సంబంధం ఉన్న వ్యక్తి మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు. ఈరోజున ఈ ఈవెంట్ని లో పార్టిసిపేట్ చేయడానికి ప్లేయర్స్ అందరినీ పలకరించడానికి 30 states ఉంటే ఒక్క స్టేట్ నాగాలాండ్ తప్పితే మిగతా అన్ని స్టేట్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాదాపు 550 ప్లేయర్స్, అది కాకుండా మేనేజర్స్, కోచెస్, పేరెంట్స్. సమావేశంలో మంగళగిరి చైర్మన్ కంచి చిరంజీవి, జెడ్పీటీసీ సభ్యురాలు అన్నపొత్తం జయలక్ష్మి తదితర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ స్వచ్ఛత పాటించాలని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే తెలియజేశారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 30వ వార్డులో శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు అధికారులు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛభారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ తెనాలిగా ఉండేందుకు వార్డుల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. స్వచ్ఛభారత్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండేలా శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజారోగ్యాన్ని పెంపొందించే దిశగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని అందించే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు విధిగా మొక్కలను పెంచాలని ఆయన సూచించారు. మన చేతుల్లోనే మన యొక్క ఆరోగ్యం ఉంటుందని, సమాజం యొక్క ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన తెలియజేశారు.
ప్రజల యొక్క సహకారంతోనే స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ తెనాలి సాధ్యపడుతుందని, ఆ దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోరారు. జీవితంలో ఒక భాగంగా ప్రతి నెల 2వ తారీఖు స్వచ్ఛందంగా మన తెనాలి స్వచ్ఛ తెనాలి కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకొని జరుపుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. ఈరోజు ఈ పట్టణంలో 10 సంవత్సరాల క్రితం ఈ పట్టణంలో ఉండి కానీ ఈ పట్టణంలోకి ఎప్పుడైనా వచ్చి వెళ్ళటం కానీ, వచ్చిన వారందరూ కొత్త వ్యక్తులందరూ కూడా ఈ పట్టణం గురించి చూసి ఈ పట్టణంలో చాలా మార్పులు జరుగుతున్నాయని చాలా సంతోషంగా, గతంలో తెనాలా ఈరోజు తెనాలా నిజంగా ఆంధ్ర ప్యారిస్గా మారబోతున్న తెనాలిగా మేము భావిస్తున్నామని చెప్పి చాలా చక్కగా ఆనందంతో మాట్లాడే వ్యక్తులను ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. ఓ పక్కన కెనాల్స్ని చక్కగా పరిశుభ్రంగా ఉంచుకునే కార్యక్రమం చేస్తున్నాం, కెనాల్స్ పక్కకుండా బండ్స్ మీద ఉన్న వాల్స్ని పెంచుకుంటూ ఆ వాల్స్కి కలర్స్ వేసుకుంటూ అక్కడ గ్రీనరీని పెంచుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా సిటీలో గ్రీనరీని డెవలప్ చేసుకుంటా ఉన్నాం, డ్రైన్స్ని బాగు చేసుకుంటా ఉన్నాం. ఈ డ్రైన్స్తో పాటు ఎక్కడైనా సరే రోడ్స్ ఏదైనా లేకపోతే ఆ రోడ్స్ని కూడా రోడ్స్ కమ్ డ్రైన్స్ని శానిటేషన్ చాలా జాగ్రత్తగా చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా అనేక సార్లు ఫాగింగ్ చేస్తూ ఉన్నాం దోమల నివారణకి. ఇట్లా ఈ పట్టణంలో ఒక పరిశుభ్రమైన పట్టణం, మంచి వాతావరణంతో కూడిన పట్టణం, అందరూ కూడా ఆనందంగా జీవించగలిగే పట్టణంగా తీర్చిదిద్దాలనేది మా ప్రయత్నం. అందుకనే ఈ రోజున మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా కౌన్సిలర్స్, అదేవిధంగా కమిషనర్, వీళ్ళందరూ కూడా ఈరోజున ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ కె శకుంతల మాట్లాడుతూ ప్రజారోగ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో నెలకొన్న పారిశుద్ధ్యాన్ని పరిశీలించి వాటిని మెరుగుపరిచేందుకు కృషి చేయడం జరుగుతుందని, ప్రజలు స్వచ్ఛతనాలి కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఆమె పిలుపునిచ్చారు. అదేవిధంగా పట్టణంలో ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో వాటిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆమె చెప్పారు. ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని స్థానిక 30వ వార్డులోని మన చెంచుపేట ఈ యొక్క స్టేడియం ఆవరణలో పెట్టుకున్నాము. ఈ యొక్క స్టేడియంలో టోర్నమెంట్ జరుగుతూ ఉంటాం. ఇదే పరిసరాల్లో మనం స్వచ్ఛ భారత్ నిర్వహించుకోవటము, రాష్ట్రాల నుంచి వచ్చిన ఈ యొక్క పెద్దలు కూడా దీంట్లో పాల్గొన్నారు. దీన్ని ఒక స్ఫూర్తిగా వాళ్ళు కూడా భావించారు. వాస్తవంగా ఈసారి స్వచ్ఛ భారత్లో ఒక భాగంగా ప్రతి మనము ఈ యొక్క డస్ట్బిన్స్ ఏవైతే ఉన్నాయో, డస్ట్బిన్స్ అంటే నాట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ట్రెడిషనల్ ఎప్పుడు ఉండే సాంప్రదాయ డస్ట్బిన్స్ అని కాదు, ఇవి ఎక్కడైతే కమర్షియల్ ఏరియాస్ ఉన్నాయో, మన కూరగాయల మార్కెట్లు కావచ్చు, లేదంటే కనుక ఒక ప్రకాశం రోడ్ జంక్షన్లు కావచ్చు, అదేవిధంగా చెంచుపేట రోడ్ జంక్షన్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ కొన్ని జరుగుతూ ఉంటాయి. ఒక పానీపూరి బండి కావచ్చు, ఒక మన ఈవినింగ్ టైంలో పెట్టుకునే చాట్ బండులు అలాంటి చేతిలో ఉండే ఏవో ఇవన్నీ కూడా వీళ్ళంటే సాయంత్రం పూట పని అయిపోయిన తర్వాత 10 గంటల టైంలో కింద పడిపోసేసి ఎక్కడో ఒకటి పడిపోసి వెళ్తుంటారు. అలాంటి జంక్షన్స్లో కూరగాయల మార్కెట్, ఫ్రూట్స్ మార్కెట్ ఇలాంటి ప్లేసెస్లో కూడా ఈ యొక్క బిన్స్ని ఏవైతే ఉన్నాయో, 20 లీటర్స్ బిన్స్ అంటారు, ఆ బిన్స్ తీసుకొచ్చి పెడుతున్నాము. దానివల్ల చెత్త అనేది బయటపడకుండా ఒక చోటు ఉంటుంది. కార్యక్రమంలో తెనాలి ZPTC సభ్యురాలు అన్నపత్రం జయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ పిండాల వెంకట్రావు, తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గడవర్తి సుబ్బయ్య, ప్రజాప్రతినిధులు, MHO డాక్టర్ వెంకటరమణ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కాపులను బీసీలోకి చేర్చడంపై తెలుగుదేశం పార్టీ కాపు నాయకులు హర్షం తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు కాపులకు ఇచ్చిన రిజర్వేషన్ వాగ్దానాన్ని నెరవేర్చడంతో టీడీపీ కాపు సంఘీయులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి తమ ఆనందాన్ని చాటుకున్నారు. అంతేకాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేయటమే కాక ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి ధన్యవాదాలు తెలియజేశారు. 50 ఏళ్ల కళ తెలుగుదేశం ప్రభుత్వం నెరవేర్చిందంటూ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రశంసల జల్లును కురిపించారు. ఈ రోజున కాపులు విజయోత్సవం చేసుకున్న రోజు, దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు మరి పాదయాత్రలో ఆనాడు కాపుల్ని బీసీలో చేరుస్తారని చెప్పి మాట ఇవ్వడం జరిగితే, ఆ జరిగిన దానికి కట్టుబడి మరి 2016లో బీసీ కమిషను
వేసి మంజునాథ్ గారి కమిషన్ వేసి మరి దాన్ని నివేదిక తెప్పించుకొని మరి నిన్న క్యాబినెట్ మీటింగ్లో దాన్ని ఖరారు చేసి ఈరోజు అసెంబ్లీ తీర్మానం చేయడం కూడా జరిగింది. వారికి హృదయపూర్వక అందరం ధన్యవాదాలు అర్పించవలసిందిగా కోరుకుంటున్నాను. మరి ఆ రోజున ఎలక్షన్ ముందు మరి మన ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేస్తూ పాదయాత్రలో గోదావరి జిల్లా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కాపుల పరిస్థితి, అక్కడ వ్యవసాయ కూలీలుగా వాళ్ళు ఎలా బతుకుతున్నారు ఇవన్నీ కూడా అధ్యయనం చేసి ఆ రోజున మరి కాపుల్ని బీసీలో చేరిస్తే మరి వాళ్ళకి మనం మేలు చేసేవాడు అవుతామని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఆ రోజున పాదయాత్ర తర్వాత ఎలక్షన్ ముందు మరి మేనిఫెస్టోలో కాపుల్ని బీసీలో చేరుస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం మరి కాపుల యొక్క పరిస్థితి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసిన తర్వాత వీళ్ళకి మనం సహాయం చేయాలనే దీంతో కాపుల ఈ రిజర్వేషన్ ఇవ్వాలంటే కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఈలోపు కాపు కార్పొరేషన్ అనేది స్థాపించి దానికి మరి సెల్వశెట్టి ఆంజనేయులు గారిని దానికి కార్పొరేషన్ చైర్మన్గా పెట్టి మరి ప్రజలు బాగా దీన్ని ఉపయోగించుకోవాలి, ఆర్థికంగా కాపులు బలపడాలి అనే ఉద్దేశంతో మరి కాపు పిల్లలు ఎవరైతే చదువుకుంటారో వాళ్ళ స్కాలర్షిప్లు, అలాగే పేద కుటుంబంలో ఉన్నటువంటి కాపులు వ్యాపారం చేసుకుంటారు 2 లక్షల రూపాయలు, దానిలో 1 లక్ష రూపాయలు ఉచితంగా ఇవ్వటం, అలాగే మరి ఎవరైతే ఇతర దేశాలలో చదువుకోవాలని కోరిక ఉన్న వాళ్ళకి మరి 10 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వటం, అలాగే ఒక 3 గాని 5 గాని కాపుకూరలు కలిసి ఏదైనా వ్యాపారం ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకుంటారంటే దానికి ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వటం, ఆ 5 లక్షల రూపాయల కూడా 10 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వటం, అలాగే మరి ఎవరైనా కాపులందరూ కలిసి ఒక భవనం నిర్మించుకుంటే దానికి కావాల్సిన ఫండ్ ఇవ్వటం, ఇలా ఆ కాపుల అభివృద్ధి కోసం పేద కాపులందరూ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ 2 సంవత్సరాల నుంచి పేదల కోసం అయినా కాపుల కోసం చేస్తామన్నారు. అలాగే ఆ రోజున మనకిచ్చిన హామీ ప్రకారం మంజునాథ్ కమిషన్ వేసి దాని ద్వారా మరి ఏదో కార్యక్రమంలో చల్ల పుల్లారావు, మాదల కోటేశ్వరరావు, అంకె నరసింహరావు, అక్కిశెట్టి బాబురావు, అక్కిశెట్టి వెంకటేశ్వర్లు, బడి శివప్రసాద్, దంతాల ప్రేమ్ కుమార్, కన్నికంటి గోపీచంద్, గుంటూరు కోటేశ్వరరావు, గాజుల కృష్ణమూర్తి, కౌన్సిలర్ శాంతకుమారి, కమ్మెల రజని తదితరులు పాల్గొన్నారు. తెన్నాల్లో జరుగుతున్న 37వ జాతీయ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ పోటీలను తిలకించడానికి బయట ప్రాంతాల నుండి 100ల మంది క్రీడాభిమానులు పోటీలు జరిగే ప్రాంతానికి తరలివస్తున్నారు. దీంతో స్టేడియం వద్ద సందడి వాతావరణం నెలకొంది. భారతదేశంలో తెనాలిపట్నం ఒక చర్చనీయాంశమైందని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఒక నాగాలాండ్ తప్ప మిగతా రాష్ట్రాలు తమ తమ రాష్ట్రం గెలుపు కోసం ఎదురు చూస్తున్నాయని, దీంతో తెనాలిపట్నం ఖ్యాతి దేశవ్యాప్తంగా వెలుగొందుతోందని ఎమ్మెల్యే అన్నారు. జాతీయ స్థాయి సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ పోటీలకు వచ్చిన 550 మంది క్రీడాకారులకు వారితో వచ్చిన వారందరికీ అద్భుతమైన ఆతిథ్యం ఇవ్వటం జరుగుతుందని ఆయన చెప్పారు. క్రీడలు దేశ సౌభ్రతత్వాన్ని, సౌభాగ్యాన్ని పెంచుతాయని చెబుతూ క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేలా పట్నంలోని విద్యార్థులందరూ క్రీడలను తిలకించే ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. జాతీయ స్థాయి ఆటల పోటీలను విజయవంతం చేసేందుకు పట్నంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, అసోసియేషన్లు, వివిధ సంఘాలు ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారని ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. క్రీడల్ని ఇక్కడ జరుపుకోవడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని స్పీకర్ గారు ప్రారంభించుకోవటం, ముగింపు కార్యక్రమాలు లోకేష్ గారు రావటానికి అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అంతేకాకుండా దాదాపు భారతదేశంలో 30 రాష్ట్రాలు ఉంటాయి, ఎక్సెప్ట్ నాగాలాండ్ తప్పితే మిగతా రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున దాదాపు 550 మంది క్రీడాకారులు పాల్గొనటం, వారితో పాటు కోచ్లు, అదేవిధంగా మేనేజర్స్, పేరెంట్స్ తెనాలి పట్టణానికి రావటం అనేది చాలా చాలా ఆనందకరంగా, ఆహ్లాదకరంగా, ఒక రకంగా క్రీడా వాతావరణం ఇక్కడ నెలకొల్పబడి ఉంది అని చెప్పి చెప్పుకోవటంలో అలాంటి అవాస్తం లేదు. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే క్రీడా స్ఫూర్తి అనేది ఒక క్రీడల గురించి అనేది కాదు, క్రీడా స్ఫూర్తి అనేది దేశ సౌభాగ్యానికి, దేశ సౌభ్రాతృత్వానికి, సమైక్యానికి, సమన్వయానికి ఆ స్ఫూర్తి అనేది మనిషి ఎదగటానికి వ్యక్తిగతంగా, సామాజికంగా అన్నిటికీ ఉపయోగపడిన అంశంగా నేను భావిస్తున్నాను. మరి అలాంటిది ఈ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున గొప్పగా జరుపుకోవడం అనేది చాలా చాలా ఆనందకరంగాను చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్, అదేవిధంగా జిల్లా ఎస్పీ వీళ్ళిద్దరూ సమన్వయంతో, వీళ్ళిద్దరూ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న ఆర్డీఓ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, అదేవిధంగా చైర్మన్ గారు కానీ, మున్సిపల్ చైర్మన్ గారు కానీ, అదేవిధంగా జడ్పీటీసీ అనేటువంటి జయలక్ష్మి గారు కానీ, అట్లా అనేక మంది ఎంపీపీ కానీ, లేకపోతే కౌన్సిలర్స్ కానీ, బాధ్యతయుతంగా అనేక మంది వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు కానీ, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు కానీ, రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు కానీ, ఇంజనీరింగ్ శాఖ కానీ, శానిటేషన్ వాళ్ళు కానీ, అందరూ కూడా ఇదొక మన సొంత కార్యక్రమంలాగా, మన ప్రాంతానికి సంబంధించిన కార్యక్రమంలాగా, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులను కానీ, క్రీడాకారులు కానీ, వీళ్ళందరినీ కూడా ఆహ్వానించడం, వాళ్ళందరికీ చక్కటి సదుపాయాలను కలగజేయటం, భోజన సదుపాయం కానీ, అకామిడేషన్ కానీ, లేకపోతే మరి ఈ రకమైన కార్యక్రమాలని వసతి ఏర్పరిచే దాంట్లో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, అంతేకాకుండా శానిటేషన్ విషయంలో కానీ, కల్చరల్ దీంతో పాటు కల్చరల్ టీమ్స్ వచ్చి వివిధ సంబంధించిన కూచిపూడి, భరతనాట్యం, లేకపోతే చక్కటి కథక్, ఇట్లాంటివన్నీ కూడా ఫోక్ డ్యాన్సెస్, ఇట్లాంటివన్నింటినీ కూడా కల్చరల్ యాక్టివిటీస్ని చేయటం, అంతేకాకుండా ఈ మేజర్ ఇండోర్ స్టేడియం ఒకటే కాకుండా విఎస్ఆర్ కాలేజీలో ఉన్న ఇండోర్ స్టేడియంలో ఉన్న కోర్టులను వాడుకోవడంలో కానీ, ఉపయోగించుకోవడంలో కానీ, దానికి సహాయపడినటువంటి నన్నపనేని సుధాకర్ గారు కానీ, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రతిరోజు కొంతమంది మంత్రులు, శాసనసభ్యులు ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. వారందరికి కూడా సహృదయమైన ఆహ్వానంతో వారికి సర్వదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం. అంతకుముందు చెంచిపేటలోని ఇండోర్ స్టేడియంలో పోటీలు జరుగుతున్న 4 క్రీడా కోర్టులు, అలాగే విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలోని ఆడిటోరియంలో జరుగుతున్న 2 క్రీడా కోర్టుల్లో జరుగుతున్న ఆటల పోటీలను ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తిలకించారు. ఎమ్మెల్యే వెంట బ్యాడ్మింటన్ కోచెస్ పాల్గొన్నారు. ఏఎస్ఎన్ విద్యా సంస్థలు విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రథమ స్థానంలో ఉందని విద్యా సంస్థల చైర్మన్ అన్నాపొత్తుల శివకుమార్ అన్నారు. ఐఎల్ఎం కంపెనీ నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్లో 69 ఉద్యోగాలు పొందారని ఆయన తెలియజేశారు. ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎల్ఎం కంపెనీ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన విద్యార్థులను ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ అన్నభద్రన్ శివకుమార్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 9 నుండి ఐఎల్ఎం కంపెనీ నిర్వహిస్తున్న క్యాంపస్ సెలక్షన్లో ఎంతోమంది ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ విద్యార్థులు ఐఎల్ఎం కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. నాగార్జున యూనివర్సిటీ పరిధిలోనే ఏఎస్ఎన్ విద్యా సంస్థల విద్యార్థులు ఎక్కువ మంది వివిధ కంపెనీలు నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగాలు పొందినట్లు ఆయన పేర్కొన్నారు. నిన్న జరిగిన క్యాంపస్ సెలక్షన్స్లో నిన్న ఐఎల్ఎం కంపెనీ బెంగళూరు బేస్డ్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్కి రావటం, అలాగే ఈరోజు మార్నింగ్ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ లిస్ట్ ఇచ్చారు. మొత్తం 69 మంది ఐఎల్ఎం కంపెనీకి సెలెక్ట్ చేసుకుంది. ఈ 69 మందికి శాలరీ ఫర్ మంత్ 21,000 ప్లస్ ఈఎస్ఐ అంటే ఫ్యామిలీ ఇన్సూరెన్స్, పిఎఫ్ ప్లస్ స్టూడెంట్కి ఎంబీఏ చదువుకునే ఆపర్చునిటీ, ఈ 3 కలిపి మంచి ప్యాకేజీని ఈరోజు కాలేజ్ స్టూడెంట్స్కి ఐఎల్ఎం కంపెనీ ఇచ్చింది. సో గత 9 నుంచి ప్రతి సంవత్సరం కాలేజీలో ఐఎల్ఎం కంపెనీ క్యాంపస్ సెంటర్స్కి రావటం, అలాగే సెలెక్ట్ చేసుకోవటం జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో నాగార్జున యూనివర్సిటీ పరిధిలో క్యాంపస్ సెలక్షన్స్కి పేరొందిన కాలేజీగా ఏఎస్ఎన్ కాలేజ్, ఈ అకాడమిక్ ఇయర్ మధ్యలో ఉండగా ఇప్పటికి క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా 130 మంది స్టూడెంట్స్ని ఇన్ఫోసిస్కి, అలాగే నిన్న ఐడిబిఐ, అలాగే ఈరోజు ఐఎల్ఎం, ఈ 3 కంపెనీల ద్వారా ఇప్పటికి 130 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. గత సంవత్సరం 450 మంది స్టూడెంట్స్ పైన సెలెక్ట్ అయ్యి ఏపీలోనే హయెస్ట్ క్యాంపస్ సెలక్షన్ కాలేజీగా ఏఎస్ఎన్ కాలేజీ ఉంటే
లాస్ట్ అకాడమిక్యే ప్రిన్సిపల్ గారు అలాగే కాలేజ్ మేము కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాలేజీలో చదువుతున్న స్టూడెంట్ ప్రతి ఒక్కరికి జాబ్తో పంపించాలి అన్న సదుద్దేశంతో మానిటరింగ్ జరుగుతాం. దాన్ని ప్రిన్సిపల్ రామచందర్ ఎంతో బాగా ట్యూన్ చేసి కరెంటు అంటే ఇప్పుడున్న దీని ప్రకారం ఇప్పుడున్న అవసరాల ప్రకారం కంపెనీస్ ఏమైతే కోరుకుంటున్నాయో దానికి అనుగుణంగా రామచందర్ లైఫ్ స్కిల్స్లో మౌల్డ్ చేసి ఈరోజు రకరకాల సెక్టార్లో రకరకాల ఆపర్చునిటీస్ని అందిపుచ్చుకొని ఈ సంవత్సరం డెఫినెట్గా కాలేజీలో చదువుతున్న ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రతి స్టూడెంట్కి సాధ్యమైనంత వరకు క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా ఉద్యోగ ఆపర్చునిటీతో బయటికి పంపాలన్న ఎయిమ్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దానికి ఓ మంచి పరిణామంగా ఈ సంవత్సరం స్టార్టింగ్లోనే అంటే ఫ్యూ డేస్లో ఒక 10-15 రోజుల్లోనే ఈరోజు 130 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అవటం, ఇంకా 2 కంపెనీస్ రిజల్ట్ రావాలా. సో డెఫినెట్గా కాలేజీ ఏదైతే గోల్ పెట్టుకుందో ప్రతి స్టూడెంట్కి ఒక మంచి ఆపర్చునిటీ జాబ్ ఆపర్చునిటీతో బయటికి పంపాలన్న ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేసే క్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ అందరం దానికి. ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ మాట్లాడుతూ ఇప్పుడున్న కాంపిటీషన్లో ఏ రంగానికైతే ప్రాధాన్యత ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో వాటి ద్వారా విద్యార్థులకు ఉపాధి ఉద్యోగాలను అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. నైపుణ్యంతో కూడిన విద్యతో పాటు ఉపాధి అవకాశాలను విద్యార్థులకు కల్పించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇంగ్లీష్లో మాట్లాడటం అనేది అందరూ చేస్తారు, అది పెద్ద విషయం కాదు. బట్ ఈ మధ్యకాలంలో గత 2-3 నెలల నుంచి కంపెనీ సెలక్షన్ ప్రాసెస్లో కూడా మదర్ టంగ్లో ఎంత ఈజీగా మాట్లాడతారో ఇంగ్లీష్లో కూడా అంత ఈజీగా మాట్లాడగలుగుతున్నారు లేదా అనేది చెక్ చేయడం మొదలుపెట్టారు. అంటే తెలుగులో మనం మాట్లాడుకున్నప్పుడు ఏ సంభాషణ ఏ మార్గంలోకి వెళ్ళినా కూడా తెలుగులో మాట్లాడగలుగుతూ ఉంటాం. బట్ ఇంగ్లీష్ ఏమవుతుందంటే స్పెసిఫిక్గా ప్రిపేర్ అయినంత వరకు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు పిల్లలు. బట్ 2-3 ఏళ్ళ నుంచి కంపెనీస్ వాళ్ళు పందా మార్చుకుని మాతృ లాంగ్వేజ్ అంత ఫ్రీగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారా లేదనేది చూడటం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ట్రైనింగ్ మోడల్స్ కూడా మార్చుకున్నాము. మా పద్ధతులు బాగా ఉన్నవి అనేది ఐఎల్ఎంలో 69 మంది సెలెక్ట్ అవటం అనేది నిరూపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ చాలా స్ట్రింజెంట్గా ఉంటుంది, ఫైనల్ రౌండ్ ఎస్పెషల్లీ. ఒకేసారి 7 మందిని 3 కలిసి ఒకేసారి ఇంటర్వ్యూ ప్రాసెస్ చేస్తారు. ఒకళ్ళొక్కళ్ళు చేస్తే కన్నా చాలా ఈజీగా త్రూ అవుతారు ఎవరైనా. బట్ 7-8 మందిని చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే 7-8 మందిని కంపారిజన్ చేసి కంపారిజన్లో బెస్ట్ని తీసుకుంటాం. బట్ ఆ పరిస్థితుల్లో కూడా పెర్ఫార్మెన్స్ బాగా ఉంది, చాలా బాగా ఉంది అనేది మాకు 69 మంది సెలెక్ట్ అవడం ఒక సంతోషకరమైన విషయం. అయితే మీరు చేస్తున్న ట్రైనింగ్ మోడల్స్ బాగున్నవి, కాలేజీ ఫాలో అవుతున్న పద్ధతులు బాగున్నవి. కార్యక్రమంలో ఐఎల్ఎం కంపెనీకి సెలెక్ట్ అయిన విద్యార్థులు పాల్గొన్నారు. తెలుగుదేశ ప్రభుత్వం 5% రిజర్వేషన్ ప్రకటించడం పట్ల కాపు సంఘీయులు హర్షం ప్రకటించగా కాంగ్రెస్ మాత్రం కాపు రిజర్వేషన్ని టేబుల్ పేపర్గా అభివర్ణించింది. సమాజంలో విద్యారంగంలోనూ ఉపాధి రంగాల్లో 50 సంవత్సరాలుగా వెనుకబడి ఉన్న కాపు సంఘీయులకు తెలుగుదేశ ప్రభుత్వం 5% రిజర్వేషన్ కల్పించడం మంచి పరిణామమని కాపు సంఘ నాయకులు తోటకూర రమణారావు అన్నారు. విద్య ఉంటేనే ఏ కులమైన వృద్ధి చెందుతుందని, అటువంటిది తమ సంఘీయులు ఇన్నాళ్లు విద్యకు దూరమై శ్రమజీవులుగానే బతుకుతున్నారని రమణారావు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు కాపులకు రిజర్వేషన్ కల్పించాలని ప్రయత్నించినా సంపూర్ణం కాలేదని, ఎన్నికల హామీలో చంద్రబాబు ఇచ్చిన వాగ్దానం మేరకు కాపులకు రిజర్వేషన్ కల్పించడం సంతోషమని, అయితే దీన్ని చట్టబద్ధత త్వరితగతిన తీసుకురావాలని తోటకూర రమణారావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు బలిజ తెలగ ఒంటరి కులాలకు రిజర్వేషన్ ఉంది. మరి సుమారుగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో అప్పటిదాకా కొనసాగిన కాపు రిజర్వేషన్ ఆ తరువాత తొలగింపబడినది. మరి అప్పటి నుండి కూడా సుమారుగా 50 సంవత్సరాల పాటు ఈ పోరాటం సాగుతూనే ఉంది. రిజర్వేషన్ కోసం, బీసీల జాబితాకు చేర్చడం కోసం, కాపు తెలగ బలిజ ఒంటరి కులాల్లో మిగిలిన వాళ్ళందరూ కూడా రైతు కూలీలుగానే జీవిస్తున్నారు. ముఠా కార్మికులుగా, రిక్షా కార్మికులుగా, అనేక రంగాల కార్మికులుగానే దిగువ స్థాయిలో వాళ్ళందరూ జీవిస్తున్నారు. మరి కొన్ని చోట్లయితే పూట గడవని పరిస్థితుల్లో కూడా కాపు బలిజ ఒంటరి కులాలు
ఉన్నారని చెప్పుకోవడానికి మనం ఏమి ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఇదంతా వాస్తవం. ఈ వాస్తవాన్ని ప్రభుత్వం కూడా గ్రహించి అట్టడుగు స్థాయి నుంచి కూడా ఉన్న వాస్తవాలు తెలుసుకొని యువకుల్ని ప్రేరేపించే విధంగా, వాళ్ళని ఉత్తేజపరిచే విధంగా విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎం దశరథరామరెడ్డి మాట్లాడుతూ, కాపు రిజర్వేషన్ ప్రకటన అనేది ఆ సంఘాన్ని మభ్యపెట్టడమే అని చెప్పారు. ఇది ఒక టేబుల్ పేపర్గా అభివర్ణించిన ఆయన, ఇటీవలే కేంద్ర మంత్రి జైట్లీ రిజర్వేషన్లు 50% మించకూడదన్న రాజ్యాంగ నిబంధనను ఉదహరించినట్టు దశరథరామరెడ్డి గుర్తు చేశారు. అసెంబ్లీలో తీర్మానించిన పార్లమెంటులో ఆమోదం పొందాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే 2014 శాసనసభ ఎన్నికల్లో కాపు వర్గాలను తమ వైపు తిప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా తమ మేనిఫెస్టోలో పెడతామని చెప్పి చెప్పారు. మరి ఇప్పుడు చేస్తున్నటువంటి విధానం కనుక మనం చూస్తే, దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ విషయాలను కనుక మనం పరిశీలిస్తే, భారతదేశం నుండి ఏ రాష్ట్రంలో కూడా 50% మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదు అనేటువంటిది రాజ్యాంగ అంశము. అంతేకాదు, కొన్ని రాష్ట్రాల వాళ్ళు రిజర్వేషన్లు పెంచుకుంటామని వెళ్తే సుప్రీంకోర్టు కూడా రూలింగ్ ఇవ్వడం జరిగింది. 50% రిజర్వేషన్లు పెంచడానికి వీల్లేదు అని చెప్పింది. మరి తెలుగుదేశం ప్రభుత్వము రిజర్వేషన్లు పెంచడము నిర్ణయం తీసుకోవడం, ఓరల నిర్ణయం తీసుకోవడము, లేకపోతే ఎవరికైనా భరోసా ఇవ్వడము ఇవ్వచ్చు, కానీ రాజ్యాంగ సవరణ చేయకుండా రాజ్యాంగ అంశంలోని అంశాలను కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వము అయిష్టంగా చేయడం అనేటువంటి సాధ్యం కాని పని. అంటే కాపు వర్గాలను ఏ విధంగా అయినా సరే మనం మభ్యపెట్టి వాళ్ళని రిజర్వేషన్ ఇస్తామని తీసుకొని పోయి మరలా 2019 ఎన్నికల్లో కూడా గెలుపొందాలనే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నట్టు కనపడతా ఉంది. నిన్న ఎస్టీలని, అంటే వాల్మీకి బోయల్ని ఎస్టీలో చేర్చాలని చెప్పి తీర్మానం కూడా చేస్తామని చెప్పి ఆయన ఒక ప్రకటన చేశారు. ఈ రాజ్యాంగబద్ధమైన అంశాలన్నీ కూడా రాష్ట్రాలకు సంబంధం లేని అంశాలు. ఇది కేంద్రము రాజ్యాంగంతో ముడిపడి పార్లమెంటులో చర్చల ద్వారా, పార్లమెంటులో రాజ్యాంగ సవరణల ద్వారా జరగాల్సిన అంశాలు ఇవన్నీ కూడాను. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వటం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో చెప్తా ఉంది. రిజర్వేషన్లు ఇవ్వాలి, రిజర్వేషన్కి ఏర్పాటు చేయాలి. కానీ ఇది మీరు మంజునాథ కమిషన్ ఏర్పాటు చేసి మంజునాథ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏముందో తెలియకుండా, దాన్ని బహిర్గతం చేయకుండా ఆయన ఇచ్చాడు కాబట్టి మేము టేబుల్ ఐటమ్గా పెట్టి మేము దీన్ని ఆమోదించాము, దీన్ని మేము కేంద్రానికి పంపుతాము, దీన్ని పార్లమెంట్లో పాస్ అయ్యేందుకు చేస్తామంటే ఇది నమ్మి మభ్యపెట్టే విధానం, దానికి పారదర్శకత ఉండాలి. బీజేపీ పట్టణ అధ్యక్షులు, కాపు నాయకులు అర్ప సంపత్రాయుడు మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించిన కాపు రిజర్వేషన్ను స్వాగతించారు. కాపు సంఘీయులకు ఇది ఒక మంచి పరిణామం అని ఆయన పేర్కొన్నారు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం బీసీల్లో కాపును చేర్చడం స్వాగతించవలసిన అంశం. ఎందుకంటే ఎంతో కాలం నుంచి మరుగున పడే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం, దాన్ని రేపు శాసనసభలో ప్రవేశపెట్టి శాసనసభకు ఆమోదించి రాష్ట్రపతి పంపించి అక్కడ లోక్సభలో కూడా ఆమోదింపజేసి ఆ రోజున ఇంకా ఆనందిస్తాం. ఎందుకంటే ఇలాంటి సంఘటనలప్పుడు కొన్ని ఇప్పుడు 50% కన్నా ఎక్కువ రిజర్వేషన్ ఉండకూడదన్న అంశం ఒకటి తెర మీదకి వచ్చింది. పక్క రాష్ట్రం తమిళనాడులో 62% ఉండటం, కేరళలో కూడా 1% ఉండటం, వాటి మూలంగా ఈ బీసీ రిజర్వేషన్ జరుగుద్దని, దానివల్ల బీసీ సోదరులకు కూడా అన్యాయం జరగకుండా. విద్యా సంస్థల్లో క్రీడలకు సరైన ప్రోత్సాహం విద్యార్థులకు లభించటం లేదని ప్రముఖ క్రీడాకారిణి సాయి రేవతి అన్నారు. వెస్ట్ బెర్రీ స్కూలు క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వటం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. విద్యా సంస్థల్లో క్రీడా స్థలాలు ఉండటం లేదని, ఫలితంగా విద్యార్థులు ఎంతోమంది క్రీడారంగానికి దూరం అవుతున్నారని సాయి రేవతి మాట్లాడుతూ, క్రీడల వల్ల విద్యార్థుల్లో మానసిక ధైర్యం పెరుగుతుందని చెప్పారు. అలాగే ఎంతోమందికి క్రీడల్లో ప్రతిభ ఉన్నా సరైన కృషి చేయటం లేదని చెబుతూ, ప్రతి విద్యార్థి చదువుతో పాటుగా క్రీడల పట్ల శ్రద్ధ చూపాలని ఆమె పేర్కొన్నారు. వెస్ట్ బెర్రీ 7th స్పోర్ట్స్ డే మీట్ జరిగితే ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తుంటే మన కార్పొరేట్ స్కూల్స్లో ఎట్లో ఈ గ్రౌండ్ లేదు, ఈ స్కూల్లో గ్రౌండ్ ఉండి ఇంత మంచి ఫెసిలిటీ, ప్రిన్సిపల్ మేడం గారు చాలా పిల్లలకి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. స్పోర్ట్స్ పర్సన్ ఇలాంటి స్పోర్ట్స్ మీట్ అటెండ్ అవుతున్నందుకు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సవిత భట్టాచార్య, వైస్ ప్రిన్సిపల్ శివనాగ ప్రసాద్, కోఆర్డినేటర్ ఎన్ హేమ, ఏఓ అప్పలనాయుడు, బీడీఎం రమేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ప్రజా సంబంధమైన కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో దేవాదాయ శాఖ ప్రసిద్ధి చెందిన క్షేత్రాలు, విశిష్టతలను తెలిపే సమాచార కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నమెంట్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు, వాటి విశిష్టతలు, ఆయా ప్రాంతాల విశేషాలని ప్రజానీకానికి మరింత దగ్గర చేసేందుకు దేవాదాయ శాఖ ప్రత్యేకమైన చర్యలు తీసుకుందని ఎన్నోమెంట్ కమిషనర్ కేపీ శ్రీనివాసరావు తెలియజేశారు. అయితే తెనాల్లో జాతీయ స్థాయిలో జరుగుతున్న సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ పోటీల నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ ఆలోచనల మేరకు మన ప్రాంత సంస్కృతిని, విశిష్టతను ఇతర రాష్ట్రాల ప్రజలకు తెలిసేలా స్టాల్స్ ఏర్పాటు చేయాలని కోరినట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు. దీనిలో భాగంగానే శనివారం తెనాలి శాఖ ఆధ్వర్యంలో సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు. గౌరవ శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ ఈ ఇంటర్నేషనల్ ఈ పోటీల సందర్భంగా మా దేవాదాయ శాఖ తరఫున సమాచార కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మా సిబ్బంది అంతా కూడా సమాచార కేంద్రంలో దేవాదాయ శాఖ ప్లస్ మన టూరిజం డెవలప్మెంట్ టెంపుల్ టూరిజం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఎంత దూరం వెళ్ళాలి, ఏ దేవాలయాన్ని సందర్శించవచ్చు, అక్కడ జరిగే పూజా కార్యక్రమాలు వీటన్నీ కూడా మేము అందుబాటులో ఉంచాం. ఇక్కడ మా సిబ్బంది ఉదయం 7 నుంచి రాత్రి 9:30 వరకు సిబ్బంది షిఫ్ట్ డ్యూటీల్లో ఇద్దరు పనిచేస్తుంటారు. అలాగే టూరిజం వాళ్ళు కూడా ఒక ఇద్దరు సిబ్బంది పనిచేస్తున్నారు. ఇక్కడ 4 ఉంటారు. ఇక్కడ మీరు ఇక్కడ ఏమి కావాలన్నా భక్తులు ఏమి కావాలన్నా కూడా ఇక్కడ మీకు మా అందుబాటులో ఉంచాము. ప్రతి దేవాలయంలో, గుంటూరు జిల్లాలో జరిగే పెద్ద దేవాలయాల్లో జరిగే పూజా కార్యక్రమాల గురించి కానీ వాటి గురించి కూడా ఇక్కడ మేము అందుబాటులో ఉంచాము. దీనికి గౌరవ శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఫస్ట్ టైంగా మా దేవాదాయ శాఖను గుర్తించి ఇక్కడ సమాచార కేంద్రం ఏర్పాటు చేయవలసిందిగా చెప్పినందుకు దేవాదాయ శాఖ తరఫున కూడా వారికి కృతజ్ఞతాభావంగా మేము ఇచ్చేస్తున్నాము. కార్యక్రమంలో వైకుంఠపురం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ జొన్నాదుల మహేష్, దివి హేమంత్, ఎండోమెంట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న మన గుడి ఉత్సవాలను వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో ఘనంగా జరుగుతున్నాయి. నగర సంకీర్తన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. పట్టణంలోని వేణుగోపాల స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మనగుడి ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందంతో పాటుగా రామలింగేశ్వర స్వామి భజన మండలి బృందం ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. నగర సంకీర్తన కార్యక్రమాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించి శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగర సంకీర్తన కార్యక్రమాన్ని పట్టణంలోని వేణుగోపాల స్వామి దేవస్థానం నుండి ప్రారంభమైన కార్యక్రమంలో భక్తులు కోలాటాలు, భజనలతో శ్రీ స్వామివారిని ఊరేగింపుతో కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ అర్చకులు టి రఘు తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి బి శివారెడ్డి, వి కేశవమూర్తి, సంకీర్తన బృందం నిర్వాహకులు వసుంధర, శ్రీనివాసరావు, టివిఎస్ శాస్త్రి, నరసింహరావు, టిటిటి సేవా కార్యకర్తలు కె నాగేశ్వరరావు, టి వెంకటరమణ భక్తులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు మరియు హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో మనగుడి ప్రోగ్రాం గత 1వ తారీఖు దగ్గర నుంచి 3వ తారీఖు వరకు తెనాలి వేణుగోపాల స్వామి దేవస్థానంలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న ఉదయం ఆలయ శుద్ధి, నిన్న సాయంత్రం హనుమతి వ్రతములు మరియు ఆకు పూజ, సింధూర పూజ, హనుమాన్ చాలీస పారాయణ జరిగాయి. అదేవిధంగా ఈరోజు నగర సంకీర్తన కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం కృతిక దీపోత్సవం కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఉదయం 9 దత్త జయంతి సందర్భంగా దత్తాత్రేయ వ్రతం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగాను, హిందూ ధర్మ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను. తెనాలి చెంచిపేటలోని ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న 30వ జాతీయ సబ్ జూనియర్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. శనివారం సింగిల్, డబుల్ కేటగిరీలో పోటీలు జరిగాయి. ఎన్టీఆర్ మెమోరియల్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న 4 కోర్టుల్లో శనివారం ఉదయం సింగిల్ కేటగిరీలో పోటీలు జరగ తదనంతరం డబుల్ కేటగిరీలో పోటీలు నిర్వహించారు. 2 విభాగాల్లో మొత్తం 26 రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్నారు. అలాగే విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలోని ఇండోర్ స్టేడియంలో కూడా సాయంత్రం వరకు పోటీలు జరిగాయి. మొత్తం మీద శనివారం మధ్యాహ్నం వరకు జరిగిన క్రీడల్లో పంజాబ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర, అస్సోం, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పురుషుల, మహిళల జట్లు ముందంజలో ఉన్నాయి. Thank you.
వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ప్రజలు భాగస్వామ్యులు కావాలి, ఎమ్మెల్యే ఆలపాటి పిలుపు, చెంచిపేటలో స్వచ్ఛ తెనాలి నిర్వహణ. కాపుల్ని బీసీలో చేర్చడంపై కాపు సంఘీయుల హర్షం, సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన నాయకులు. గెలుపు కోసం క్రీడాకారులు పోరాటం, ఆసక్తిగా జరుగుతున్న బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు. ఇక ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.